వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తిరుపతిరావు భారీ మెజార్టీతో గెలిచి తీరుతారని మైలవరం వైసీపీ ఎన్నికల పరిశీలకుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో ప్రజలు వైసీపీకి భ్రమరాదం పడుతున్నారన్నారు. ఒక బీసీ వ్యక్తిని మైలవరం నియోజకవర్గంలో అభ్యర్థిగా ఎంపిక చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ జగన్ పాలనకు ప్రజలు కోరుకుంటున్నారని అంటున్న కిరణ్ కుమార్ రెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ క్రాంతి ఫేస్ టు ఫేస్. అభ్యర్థులు ప్రచారంలో హోరు జోరుగా జరుగుతుంది. ప్రస్తుతం మనం మైలవరం నియోజకవర్గంలో ఉన్నాం. మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి ప్రస్తుతం ప్రచారానికి సంబంధించి దూసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. మైలవరం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎలా జరుగుతుంది ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అటు ప్రతిపక్షాలకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి లేదు, కేవలం సంక్షేమం వరకే జరుగుతుంది అనేది ఎలా చూడవచ్చు అసలు ఈ విమర్శలకు సంబంధించి? సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రంలో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీ ప్రతిపక్ష వాళ్ళకి కనపడతలేదా? కొత్తగా వచ్చిన పోర్టులకు సంబంధించి డెవలప్మెంట్స్ ప్రతిపక్ష వాళ్ళకి కనపడతలేదా? కొత్తగా వచ్చిన హాస్పిటల్స్, తక్కువ ఉన్న బెడ్డెడ్ హాస్పిటల్స్ ఎక్కువగా పెంచిన బెడ్డెడ్ హాస్పిటల్స్కి అభివృద్ధి కనపడతలేదా? నాడు నేడు కార్యక్రమాలు కనపడతలేదా? స్కూల్స్ డెవలప్మెంట్ కనపడతలేదా? హాస్పిటల్స్ డెవలప్మెంట్ కనపడతలేదా? మీ కళ్ళు ఏమన్నా మూసుకుపోయినాయా అని చెప్పి ప్రతిపక్ష వాళ్ళకి చెబుతున్నాను. అయితే మరోపక్క మైలవరం నియోజకవర్గానికి సంబంధించి తీసుకుంటే ఏ రకం ఉంది? గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంతకృష్ణ సార్ ప్రస్తుతం పార్టీ మారి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కేడర్ ఏ రకంగా ఉంది పరిస్థితి? ఇక్కడ ప్రజల నుంచి సహకారం ఏ రకంగా లభిస్తుంది ఇప్పుడున్న అభ్యర్థికి? సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు తప్ప, అది కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఒకళ్ళిద్దరు తప్ప, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇది కాలేదు. అందరూ ఏకతాటి మీద ఉన్నారు. సర్నాల తిరుపతిరావు యాదవ్ గెలుపు కోసం మే 13వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ వచ్చే సీటు ఫస్ట్ పులివెందుల, రెండో సీటు మైలవరం నియోజకవర్గం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. మీ పక్క మీ అధినాయకుడి పైన జరిగిన దాడికి సంబంధించి కోడికత్తి 2.0 అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాం, ఎలా చూడవచ్చు ఈ కోడికత్తి 2.0 విమర్శలకు సంబంధించి? ఆ రోజు టీడీపీ నాయకులు చేపించిన దాడి అది, మళ్ళీ ఈరోజు కూడా వాళ్ళే ఈ దాడి చేపించారు. సిద్ధం సభల నుంచి వచ్చే ఆదరణ చూసి మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులు దిగుతున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొకసారి మా జగనన్న మీద ఏగ వాలినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మీకు ఓటు రూపేణ తగిన గుణపాఠం చెబుతారని చెప్పి చెబుతున్నాము. అయితే ప్రధానంగా మైలవరం నియోజకవర్గంలో ఉన్న సమస్యలకు సంబంధించి ఏ రకంగా ప్రజలకు వివరిస్తున్నారు? రాబోయే రోజుల్లో ఏ రకమైన పరిష్కారాలు ఉన్న సమస్యలు, కొంత మౌలిక వసతులు కావచ్చు, అదేవిధంగా అటు బూడిద కాలుష్యానికి సంబంధించిన ప్రధానమైన సమస్య కావచ్చు, ఏ రకంగా ప్రజలు సంబంధించి ఈ పరిష్కారాలు చేస్తామనేది ప్రజల దగ్గరికి వివరిస్తున్న పరిస్థితి? రేపు రాబోయేది జగనన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇక్కడ గెలవబోయేది సర్నాల తిరుపతిరావు. మైలవరంలో సర్నాల తిరుపతిరావు వైఎస్ఆర్ జెండా ఎగరైపోతున్నారు. ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నా ఇక్కడ ఉన్న అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి సమస్య పరిష్కరిస్తామని చెప్పి తెలుపుతా. అది బూడిద సమస్య కావచ్చు, పొల్యూషన్ సమస్య కావచ్చు, ఇక్కడ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ స్థానికుడు కాబట్టి మన అభ్యర్థి ప్రతి సమస్యని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ప్రభుత్వం రాగానే ముందు ఈ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా వాటి పరిష్కారం దిశగా మా ఎమ్మెల్యే అభ్యర్థి చూసుకుంటారని చెప్పి తెలుస్తుంది. మీరు ఒక పరిశీలకులుగా ఉన్నారు ఈ నియోజకవర్గానికి సంబంధించి. ఇప్పటికే అనేక మాధ్యమాల్లో అనేక సర్వేలు పేరుతో ఈ మైలవరం నియోజకవర్గం కావచ్చు, ఇతర నియోజకవర్గాలు కావచ్చు, అనేక సర్వేలు బయటకు వచ్చిన పరిస్థితి ఎలా ఉంది? అసలు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఎలా ఉంది? మీరేం కనిపిస్తున్నారు ఒక నియోజకవర్గ సమన్వయకర్తగా? గ్రౌండ్ లెవెల్లో బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ కేడర్ ఇది కాలేదు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమం బ్రహ్మాండంగా ప్రతి పేదవాడికి అందనీయి. ప్రజలంతా జగనన్న వైపే ఉన్నారు. చిన్న చిన్న కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ తప్ప ఎక్కడా ఏం ప్రాబ్లమ్స్ లేవు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మైలవరం నియోజకవర్గంలో మళ్ళీ వైసీపీ జెండా ఎగరటంతో పాటు ఖచ్చితంగా సంక్షేమంతో పాటు మళ్ళీ అభివృద్ధి అనేది మైలవరం నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులో చేరువలో తీసుకొస్తామంటూ చెప్తున్న పర్సన్ కెమెరా పర్సన్ మహేష్తో క్రాంతి, సివిఆర్ న్యూస్ మైలవరం నుంచి.